ఉండరా కుచిబెదరు, ఎందుకురా దివాళా కూర్చొనివు? మా నాన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకురా? గవర్నమెంట్ కాంపిటీషన్ ఇచ్చాడని. అంత కాంపిటీషన్ ఏటి ఇచ్చినాడరా? గవర్నమెంట్ కొత్త నోట్లు ప్రింట్ చేసింది కదా, వాటి కాంపిటీషన్ గా మా నాన్న 3,000 రూపాయల నోట్ ప్రింట్ చేశాడరా, అందుకని అరెస్ట్ చేశారు. అవునా? అయినా ఈ మధ్యన పోలీసు లెటర్ ఇలా తయారైనారు. కళాకారులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మొన్న నన్ను కూడా అంతేనే, టెస్ట్ పాస్ అయినందుకు అరెస్ట్ చేసినారా? అవునా, టెస్ట్ పాస్ అయితే అరెస్ట్ చేశారా? ఇంతకేం టెస్ట్ రా? అదే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ రా. ఏమే, ఒకసారి ఇట్రా. ఏంటి? 5 ఏళ్ల క్రితం మనం ఎంత ఆనందంగా ఉన్నామో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 5 ఏళ్ల క్రితమా? అవును, అప్పటికి మనకి ఇంకా పెళ్ళే కాలేదు కదా, అందుకే కదా అంత ఆనందంగా ఉంది. ఒక పక్క నేను వంటింట్లో కష్టపడి వంట చేస్తుంటే ఇక్కడ నువ్వు కూర్చొని హ్యాపీగా మందు తాగుతున్నావా? ఒకసారి ఇట్రా, ఒక సిప్పి. ఏంటిది? మరి అదే, వంటింట్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావు చూడలేక, ఎంత కష్టమైనా నేను కష్టపడి తాగుతున్నా, నువ్వేమో తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. సార్. హే మిస్టర్ భరత్, చెప్పండి. ఏటని చెప్పమంటారు? మొన్నే నాకు పెళ్ళయింది కదా, అదే పెళ్ళికి మీరు కూడా వచ్చారు, అందుకని. ఆ రోజు చదివిచ్చాక 116? 116? అదే భలేవారే, గుర్తుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు కావాల్సింది అది కాదు సార్, మీరు కొంచెం శాలరీ హైక్ చేస్తారేమో అని. సారీ మిస్టర్ భరత్, బయట జరిగిన యాక్సిడెంట్స్ కి కంపెనీ ఎప్పుడు కాంపెన్సేట్ చేయదమ్మా. కాంపెన్సేట్ లేకపోతే లేదు కానీ కొంచెం ఫేవరెస్ కొంది సార్, ఇవాళ పోనీ లీవ్ అని ఇప్పించండి సార్. ఇంత చిన్న వాటికి లీవ్ ఎందుకమ్మా? మొన్న కూడా నాకు అలానే ఫీవర్ వస్తే 1 గంట సేపు మా ఆవిడ్ని కౌగిలించుకొని ముద్దు పెట్టా. ఫీవర్ మాయం, మటు మాయం. అవునా? పోనా గంటనే లీవ్ ఇప్పించండి సార్. నేను చెప్పిన దానికి ఎంత బాగా కనెక్ట్ అవుతావు అనుకో. ఓకే, 1 అవర్లో వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి, గంటలు వస్తాన్నాడు, 2 గంటలు అవుతుంది ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఉండు. హలో భరత్, ఏంటి ఇంకా రాలేదు? అచ్చిచ్చి, దాందే ఉందండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను మేస్టర్. ఏయ్ నాటి, ఒక హగ్గు ఒక ముద్దుకి ఇంతసేపు? అబ్బో, మీరు హస్బెండ్ కాబట్టి వెంటనే ఇచ్చింది, నాకెందుకు ఇస్తుంది? నాకు కన్విన్స్ చేయడానికి 1 గంట పట్టింది. మీరేం కంగారు పడకండి, హగ్ వరకు అయిపోయింది, కిస్ ఇచ్చేస్తే వెంటనే వచ్చేస్తాను. 1 గంట సేపు మా ఆవిడ్ని కౌగిలించుకొని ముద్దు పెట్టా. ఫీవర్ మాయం. ఏంట్రా అంత డల్గా ఉన్నావు, ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలే? ఇంటర్వ్యూకి వెళ్తేనే కదరా సెలెక్ట్ అయ్యలేదు తెలిసేది. ఒరే అదేంట్రా, ఎందుకు వెళ్ళా? ఇంటర్వ్యూకి వెళ్ళానా? కానీ బయట రిసెప్షన్ లో లోపలికి ఇన్సర్ట్ వేసుకుని వెళ్ళమన్నారు. అయితే అయితే అంటావేట్రా, ఆ ఇన్సర్ట్ కోసం అమీర్పేటలో అన్ని షాపులు ఎదుగా, బ్లాక్ షర్ట్ దొరికింది, రెడ్ షర్ట్ దొరికింది, బ్లూ షర్ట్ దొరికింది, ఆ ఇన్సర్ట్ మాత్రం దొరికి చావలే. ఏంట్రా అట్లా చూస్తున్నావు? వాడు గంట నుంచి సెట్ వేసుకోవాలి అనే పట్టుదలని చూస్తున్నా. అంతెక్కిందా? మరే షాపుడికి ఎక్సెల్ ఎడితే ఎం ఇచ్చినట్టుకున్నాడే, పట్టకుంటుంది. షర్ట్ రివర్స్ ఉందిరా. ఇప్పుడు మంచిగా ఉంది, వేసుకో. నువ్వు సూపర్. ఏంటోనే, ఎంత కష్టపడ్డా లావు మాత్రం తగ్గట్లేదు. అవునా? నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, అది రోజు చేయండి, వెంటనే లావు తగ్గిపోతారు. అవునా? ఏంటో చెప్పు. ఇప్పుడు మీ హెడ్ లెఫ్ట్ కి తిప్పండి. తిప్పా. రైట్ కి తిప్పండి. తిప్పా. అలాగే కంటిన్యూస్ గా తిప్పండి. నేను భోజనానికి పిలిచినప్పుడల్లా ఇదే ఎక్సర్సైజ్ చేయండి, ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. షాక్ అయింది చాలు, నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తానండి, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అన్నట్టు చిక్కుడుకాయలు 2 కేజీలు తీసుకోమంటారా?
ఎంత ప్రేమో దీనికి, తీసుకోవే పర్లేదు. మీ పెదవు పర్మిషన్ కోసం అడగలేదు, ఒకేసారి 2 కేజీలు వలవగలరా లేదా అని అడిగా. వీడు ఈరోజు కూడా వచ్చాడా? ఈరోజు వీడి సంగతి తేల్చాను. రే రే అబ్బాయి, ఇలారా, నిన్నేరా ఎదవా. ఎదవా? అయితే నన్ను వస్తున్నా. ఏమయ్యా, నీకు కొంచెం అన్న బుద్ధుందా? ఎందుకలా రోజు క్లినిక్ ముందు నిలబడి వచ్చే పోయి ఆడవాళ్ళని అలా చూస్తుంటావు? అదేం డాక్టర్ అలాగంటారు, మీరే కదా బయట బోర్డు పెట్టారు ఆడవారిని చూసే సమయం 9 నుంచి 10 గంటల వరకని. రే ఫణి అన్నా, అరే దరిద్రుడా, పళ్ళు కడుక్కొని తావచ్చుగా, ఆ పళ్ళు చూడు ఎంత పచ్చగున్నాయో. అన్నా మా లవర్కి ఎల్లో అంటే ఇష్టం అన్నా, అందుకే. నీకు లవరు అండి. మా ఫన్ బకెట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. సరేనా? చెప్పించాలే ఎల్లు. మా జోక్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నువ్వు చెప్పించాలి ఎల్ఎస్. మా జోకులు మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. భలే చెప్పారులే ముగ్గురును, లైక్ కామెంట్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే జోకులు ఎవరికి ఊరికే రావు.